ఫుల్ నేమ్ వచ్చేసి చంద్రకాంత్ కదా, కానీ అందరు చందు చందు అని పిలుస్తారు. మీకు చందు అంటే ఇష్టమా, చంద్రకాంత్ అని పిలిస్తే ఇష్టం? అలా ఏం లేదండి, ఇండస్ట్రీలో ఫుల్ ఫ్లెజ్గా చందు అనే తెలిసింది, మళ్ళీ చంద్రకాంత్ అని పెట్టి కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకు, చందు అని ఫిక్స్ అయిపోతుంది. ఏంటండి అందరూ చందు ఇలా చందు ఇంటర్వ్యూ అంటే, చందు నా అమ్మో ఆయన ఊర మాస్, అసలు ఎలా ఇంటర్వ్యూ చేస్తావో చాలా జాగ్రత్త అంటున్నారు, ఏంటండి ఎందుకండి అలా అంటున్నారో? అదే కదా నాకు అర్థం అర్థం కాలేదు. నాతో మీరు మాట్లాడారు కదా, సాఫ్ట్గా ఉన్నానా రఫ్గా ఉన్నానా? లేదండి చాలా స్వీట్గా సాఫ్ట్గా మాట్లాడారు. ఏదో అప్పుడు కాలేజ్ రోజుల్లో కొన్ని ర్యాగింగ్లు అవన్నీ కొంచెం అక్కడ ఆ పేరు వచ్చింది కాబట్టి అలా అనుకుని భయపడుతూ ఉంటారు అంతే, తప్పితే ఏం లేదు. ర్యాగింగ్లు కొంచెం ఆ పేరు పాజ్కి మీరు ఫిల్ చేసుకోండి చాలా. ఓకే సో ఇప్పుడు అలాంటివి ఏంది, అప్పుడు కాలేజ్ డేస్ కాబట్టి అలాంటివి అంత తప్పితే ఇంకేం లేదు. సో శ్రావణ సమీరాలు కదండి మీ ఫస్ట్ సీరియల్? ఎస్, నా కెరియర్ స్టార్ట్ అయింది శ్రావణ సమీరాలు. నాకు ఒక బ్రేక్ దొరికినా, నాకు లైఫ్ ఇచ్చినా కూడా మంజు మ్యామ్, 2013 జూన్ 18th. అండ్ నా ఫస్ట్ ప్రాజెక్ట్కి నేను బెస్ట్ విలన్ అవార్డు కూడా వచ్చిందండి. యా, అండ్ ఇంకొకటి ఏంటంటే మంజులా నాయుడు గారి స్కూల్ నుండి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు, వర్క్పై చాలా ప్యాషన్ ఉంటుంది వాళ్ళకు, సీరియస్లీ అండి, అండ్ ఆన్ టైం. యా యా, సో మీకు ఎలా అనిపించింది? నాకైతే టైమింగ్ సైన్స్ నేర్చుకున్నా కూడా టైం సైన్స్ అట్ ద సేమ్ టైం వర్క్, అంటే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు అందరూ మేకప్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, కాస్ట్యూమ్ పైన చేయడం తప్పితే పర్ఫార్మెన్స్ కావాలండి మనకు అక్కడ. మేడం అతను రాకుండా, అంటే మాలోని లేని యాంగిల్స్ కూడా, అంటే మా మేము ఇది కూడా చేయొచ్చా అని చేయించుకుంది. ఈరోజు మమ్మల్ని పర్ఫెక్ట్గా దిద్దింది మేడం వాళ్ళ కంపెనీ, మేడం వాళ్ళు. సో టిల్ డేట్ ఐ కెన్ సే ఎవ్రీ ఆర్టిస్ట్ ఫ్రమ్ దట్ స్కూల్ అందరూ బిజీ అండి, ఒక్కొక్కరు 2 ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. సో వీ కెన్ సే థ్యాంక్స్ టు మంజు మ్యామ్, శ్రీకాంత్ ప్రొడక్షన్స్. శ్రీకాంత్ ప్రొడక్షన్లో ఎన్ని సీరియల్స్ చేశారు మీరు? నేను శ్రావణ సమీరాలు చేశాను అండ్ కెరటాల్లో ఒక ప్రాజెక్ట్ చేశాను, 2 ప్రాజెక్ట్ చేశాను. 2 ప్రాజెక్ట్స్ కూడా మంచి క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ రోల్. అంటే నన్ను ఇప్పటికీ 2013 నా కెరియర్ ఎంట్రీ అయిందండి, టిల్ డేట్ ఐ కెన్ సే 16-17 సీరియల్స్ చేశాను, బట్ నా రికగ్నైజేషన్ శ్రావణ సమీరాలు అండి ఇప్పటికీ. దెన్ ఈ గ్యాప్లో కొంచెం వేరే సీరియల్స్లో ఫేమ్ వచ్చింది, బట్ ఐ కెన్ సే శ్రావణ సమీరాలు ఇస్ బెస్ట్ సీరియల్. సో జనరల్గా అయితే ఏదైనా సీరియల్ చూసి ఆ సీరియల్లో క్యారెక్టర్ నేమ్తో జనాలు పిలుస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ ఓన్ పేరుతో పిలుస్తూ ఉంటారు. కానీ మంజులా నాయుడు గారి విషయానికి వచ్చేసరికి ఏ సీరియల్ పేరు చెప్పినా ఆవిడ చేసిన సీరియల్స్ ఆవిడని కూడా గుర్తుపడతారు. అంటే మేబీ తను ఆవిడ పక్కనుంటే ఎవరైనా గుర్తుపట్టరేమో, చూడలేదు కాబట్టి, బట్ కాకపోతే పేరు మాత్రం గుర్తుంటుంది. ఈ పాయింట్ మీరు మంచి పాయింట్ రేస్ చేశారండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను మంజులా నాయుడు గారి ప్రాజెక్ట్లో కాల్ పెట్టడానికి ఐ కెన్ సే లైక్ ఒక సంవత్సరం ఆడియన్స్కి వెళ్ళి ఆడిషన్స్కి వెళ్ళి రిజెక్ట్ అయిపోయాను. అండ్ జస్ట్ నాకు ఒక మంజులా నాయుడు గారు మేడం మేడం అనేది తెలుసు తప్పితే, నాకు ఫస్ట్ డే శ్రావణ సమీరాలు షూటింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్టరు వస్తారని తెలుసు, కానీ మంజు మ్యామ్ వస్తున్నప్పుడు కూర్చొని ఉన్నానండి. దట్ వాజ్ మై వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఎంత కష్టపడి కంపెనీలో కాల్ పెట్టాలనుకున్నానో ఫస్ట్ ఇంప్రెషన్ రాంగ్ అయిపోయింది నాది, నాకు తెలియదు. ఫ్రాంక్గా చెప్పాలంటే మేడంకు మేడం మంజు మ్యామ్ ఇలా ఉంటుంది అని తెలియదు, జస్ట్ పేరు పేరు పేరు. తర్వాత రియలైజ్ అయ్యాను, అంటే భయం వేస్తుంది మళ్ళీ, అయ్యో తీసేస్తారా లేకుంటే లైఫ్ ఏంటో భయం వేస్తూ ఉంది మళ్ళీ. మేడం అదంతా కాదు, అంటే నాకు తెలియదు అండి. నాకు షార్ట్ రెడీ అన్నారు, అమ్మ కాస్ట్యూమ్ వేసుకొని కూర్చోమ్మా నేను షార్ట్ రెడీ పిలుస్తారంటే కూర్చున్నాను అక్కడ. నేను బ్యాక్ సోఫాలో కూర్చున్నాను, ముంగడు తిరుగుతుంది. అంటే చూడడానికి ఇప్పుడు మన లేడీస్, ఇప్పుడు మన లేడీ ఫీమేల్ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళ మదర్స్ వస్తూ ఉంటారు కదా, అలానేమో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ అనుకొని కమ్మని కూర్చున్నాను నేను. తర్వాత తెలియదు, అందరు విష్ చేస్తుంటే మేడం మేడం అంటే ఇంకా నేను మేడం నన్ను ఒక 2 సెకండ్స్ చూసినా కూడా నేను కూర్చొనే ఉన్నాను. అంటే ఇట్ వాస్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, భయం వేసింది. తర్వాత మేడం సారీ మేడం డైరెక్ట్గా చెప్పలేదు. అండ్ టిల్ డేట్ ఇప్పటికీ మేడం ఎదురుగా ఒక 10 స్టెప్స్ దూరంలోనే ఉంటారండి అందరూ. ఐ కెన్ సే రెస్పెక్ట్. అలాంటిది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, బట్ మళ్ళీ నేను సర్దిద్దుకుని అమ్మ సారీ నాకు తెలియదు అమ్మ సీరియస్గా అని చెప్పి దెన్ పర్ఫార్మెన్స్తో అలా 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 సక్సెస్ అయ్యాను. మెయిన్ ఏం నేర్చుకున్నారండి శ్రీకాంత్? డిసిప్లిన్, టైం సెన్స్, యాక్టింగ్ అండి. ఐ కెన్ సే యాక్టింగ్ సి ఫైన్. యాక్టింగ్ అంటే నాకు తెలియదు అండి. నేను యాక్చువల్గా ఐఎమ్ ఫుట్బాల్ ప్లేయర్, నేషనల్ ఫుట్బాల్ ప్లేయరు. నేను 21 ఇండియా ఆడాను, ఫుట్బాల్ కెరీర్ అయిపోతుంది అనుకున్నాను. తర్వాత జిమ్లో జిమ్ చేసేటప్పుడు అంటే మనకు ఒక పార్ట్నర్ ఉంటాడుగా వెయిట్ లిఫ్టింగ్ అదంతా చేస్తూ ఉన్నాడు, ఒక 4-5 డేస్ ఒక పర్సన్. అతను చూస్తే ప్రొడ్యూసర్ అంట, యాడ్స్ ప్రొడ్యూసర్. సార్ మీకు ఆపర్చునిటీ వస్తే చేస్తారా అని అడిగాడు. తప్పకుండా చేస్తాను సార్. నా ఫస్ట్ యాడ్ వచ్చేసి తాజ్ వివెంత హోటల్కి బ్రాండ్ అంబాసిడర్ చేశానండి నేను బేగంపేట్లో.
దెన్ అప్పుడు కొంచెం అలవాటు పడ్డది బాడీ, బాగా చప్పట్లు కొడుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఏంటి గమ్మత అని. తర్వాత ఏంటి అని అనుకుంటే సీరియల్స్ చేస్తే ఫేమ్ వస్తుంది. సీరియల్లో ఏంటి గ్రౌండ్ వర్క్ ఫస్ట్, మంచి మేము ప్రాజెక్ట్ చేస్తే అవుతుంది. అలా 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 మంచి మేము ప్రాజెక్ట్ చేశాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. అక్కడ యాక్టింగ్ ఇలా చేస్తారు, నన్ను నాలో ఇలాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని ఆ కంపెనీ చూపించింది. యాక్టింగ్ టైం సెన్స్ నేర్చుకున్నానండి. సో ఫస్ట్ మీరు తీసుకున్న చెక్ గుర్తుందా మీకు ఇండస్ట్రీలో? గుర్తుందండి. చెప్పండి. 2013 జూన్ 18 కదా కెరియర్, జూన్ 18 అంటే నా ఫస్ట్ చెక్ ఒక 45 డేస్ 2 మంత్స్కి వచ్చింది. రెన్యూమరేషన్ చెప్పమంటారా? చెప్పండి. ఎనీవేస్ ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏముందండి. ఫస్ట్ నేను వర్క్ చేసినప్పుడు 1000 రూపాయలకి చేశానండి, 1000 రూపీస్ 1000 రూపీస్, అండ్ అందులో టీడీఎస్ కట్ అవుద్దిగా 900 వచ్చింది. బట్ పేమెంట్ అన్నాను కాదు కానీ హ్యాపీ. బట్ నౌ ఐ కెన్ సే సమ్ 7-8 టైమ్స్ ఐఎమ్ హ్యాపీ నా రెన్యూమరేషన్ వెళ్ళిపోయింది ఇక్కడికో. సో ఓకే, మరి ఇదంతా ఓకే. ఫస్ట్ ఎంట్రీ వరకైతే మనం తెలుసుకున్నాము, అంతకన్నా ముందు మీరు పుట్టింది పెరిగింది ఏం చదువుకున్నారు? నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ ఫ్లెజ్గా సికింద్రాబాద్. అమ్మ నాన్న, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అండ్ వన్ సిస్టర్. నాన్న రైల్వేస్ రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్, అన్నయ్య సాఫ్ట్వేర్ మ్యారీడ్. అండ్ అన్నయ్య కూడా లండన్లో 3 ఇయర్స్ ఉన్నాడు, రీసెంట్లీ వచ్చాడు సాఫ్ట్వేర్. మైసెల్ఫ్ నేను ఫస్ట్లో సాఫ్ట్వేర్ చేశాను, దెన్ స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్లో పీటీ మాస్టర్ కూడా చేశానండి ఒక 2 ఇయర్స్. వెలేరియన్ గ్రామర్ హై స్కూల్ అని బొలారంలో ఉంది, అందులో పీటీ మాస్టర్ చేసి దెన్ జిమ్ ఇంట్రెస్ట్ ఉంటే జిమ్ నుంచి ఈ కెరియర్. సిస్టర్ మ్యారీడ్, బావగారు రైల్వే. మీ ఫాదర్ అండ్ మదర్? నాన్న రైల్వే రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్. సో ఇంట్లో అందరూ ఎలా చూసేవాళ్ళు అంటే చిన్నప్పటి నుండి మీరు ఇలా స్పోర్ట్స్లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు అండ్ యాక్టింగ్ వైపు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఏమన్నారు ఫస్ట్? ఇంట్లో ఏమన్నారంటే నాకు స్పోర్ట్స్ అనేసరికి సర్టిఫికేట్స్ అదంతా చూపించాను, ఆల్ హ్యాపీ అండి. బట్ కొన్ని చేసేసరికి కాలేజ్ గొడవలు ఉండేవి, అది మళ్ళీ లెవెల్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ డౌన్కి వచ్చేసేది. ఇంత ఇది ఎక్కువ ఫోకస్ అయ్యేది గొడవలు అంటే చేస్తే తక్కువ చిన్నగా చేసేవాడిని కాదులేండి. అంటే అదొక్కటనే కాదు, ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏదో సెటిల్మెంట్లు అవి ఇవి పేమెంట్లు అంటే తెలుస్తుంటాయి. అంటే మీకు ఇబ్బంది లేదనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సెటిల్మెంట్ అంటే లేదు లేదు లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తానండి, సెటిల్మెంటు, రౌడీజము, ఈ రాజకీయాలు అది ఎంత ఏం చెప్పను. నేను ఉన్నంత వరకు మంచిగా ఉంటానండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. నన్ను డిస్టర్బ్ చేస్తే మీరు డిస్టర్బ్ అవుతారు. నేను నవ్వుకుంటే చెప్పాను, అందుకని మీరు నవ్వుకుంటే చెప్పినా మేము డైరెక్ట్గా తీసుకుంటాం, వీ డోంట్ డిస్టర్బ్ యూ. ఫైనల్గా ఎప్పటి వరకు అయినా నేను ఎవరితో అయినా, మీరు ఎవరైనా నాది ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు. 13 నుంచి అంటే ఒక 7-8 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి లైట్ బాయ్కి అయినా కూడా పైన ప్రొడ్యూసర్ అన్నా తప్పితే వేరేది మాట్లాడను. నాకు రాదండి వేరేది, యాటిట్యూడ్లే రాదు, ఏదో బాబు రమ్మా కాఫీదే టీదే మనకు రాదు. అంటే మనం వచ్చిన లెవెల్ వేరు, అదే మన తెలుగులో తెలంగాణ అవకాశం మర్చిపోద్ది అంటారు కదా. సో తప్ప అది అంటే హ్యాపీగా ఉంటా, డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ కాకండి. నన్ను డిస్టర్బ్ చేస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా, సాఫ్ట్ వార్నింగ్ అలా ఉంది. బాగుంది, ఇట్ సౌండ్స్ వెరీ గుడ్. సో ఇదంతా బాగుంది. సీరియల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 14-15 సీరియల్స్ చేశారు కదా, చేసిన వాటన్నిటిలో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ అన్ని ఫుల్ ఫ్లెజ్ నెగిటివ్. నేను అంటే పక్కా ఊరం మాసండి. కత్తి ఎన్నిసార్లు పట్టుకున్నారు? కొడవలు ఎన్నిసార్లు పట్టుకున్నారు? మాక్సిమం పట్టుకున్నానండి, మాక్సిమం కదా కొడవలతో మాక్సిమం పట్టుకున్నాను. అండ్ నెగిటివ్ క్యారెక్టర్ గురించి మీకు చెప్పాలంటే ఒక చెప్తాను. గుంటూరులో నన్ను ఒక గెస్ట్ లాగా పిలిచారు బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి. ఓకే, అంటే మంచి, ఇట్స్ నాట్ లైక్ బ్యూటీ పార్లర్ సెల్యూన్, ఒక 15 పల్లెటూరు. పల్లెటూరు అంటే ఒక 600-700 క్రౌడ్ ఉంది. పిలిచారు, పిలిచే ముందు యాడ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, భయ్య కాఫీ తాగేసినాక మనం వర్క్కి వెళ్ళిపోదామన్న. కాఫీ తాగి బయటకు వచ్చేసరికి ఇద్దరు ముసలోళ్ళు అండి, చేయని ఇవ్వలేదు నన్ను ఫంక్షన్ అది. వాడితో ఏం చేయిస్తారు, వాడు రేపిస్తారు. ఓకే అమ్మా, ఇది కాదు అసలు, కొద్దిసేపు టార్చర్. తర్వాత అమ్మా అది కాదమ్మా, క్యారెక్టర్ ఇలా ఉంటుందమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే, అయ్యా ఏం బిడ్డ ఇంత మంచి మాట్లాడుతున్నావు నువ్వు, మరి అవెందుకు చేస్తావు, ఇచ్చేస్తామ్మా అది వర్క్ అమ్మా. అప్పుడు అలా అంటే ఎంత జీర్ణించుకుంటున్నారంటే వాళ్ళు, సో అది మన మీద చేస్తా అంటే, నన్ను నేను చేసే క్యారెక్టర్ నన్ను ఎంత తిట్టుకుంటే నాకు అంత ఆశీర్వాదం అండి. అంతేగా మనం అది ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం కదా. ఎస్, అంటే బయట ఎవరైనా అలా ఇప్పుడు అంటే మీరు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అలా సెలూన్ ఓపెనింగ్కి పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నారు, వాళ్ళు అంత ఇన్వాల్వ్ అవుతుంటారు,
అలా కాకుండా ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి మూవీ థియేటర్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా అలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం భయపడడం అమ్మాయిలు చూసారండి? కొందరు సెల్ఫీస్ దిగారు, కొందరు దిగట్లేరు, భయపడ చూడాలని అనిపిస్తుంది దిగట్లేరు. నాకు అనిపిస్తుంది మరి దిగొచ్చు కదరా బాబు వచ్చి అనిపిస్తుంది, కానీ అయ్యో ఫ్యాక్ట్ మనం ఇప్పుడు మనం చేసే ప్రొఫెషన్ ఏంటండి, డబ్బు సంపాదించడం ఎండ్ ఆఫ్ ది డే పక్క, బట్ ఆడియన్స్ని సంపాదించుకోవాలి, మనుషులను మనం చూడాలి, అందరం మనుషులమే, అందరినీ చూస్తున్నారు, మననే స్పెషల్గా ఎందుకు చూస్తున్నారు? వీ వాంట్ ఆడియన్స్, వాళ్ళ కళ్ళు మన మీద. అప్పుడు అలాంటప్పుడు మీరు ఏదైనా మరి అంత ఉన్నప్పుడు అంత జిమ్కి ఏదైనా చేయరా? ఏం చేయాలి, చిన్నపిల్లల చాక్లెట్ అమ్మ చాక్లెట్ ఇప్పియాలి ఏంటి? అలా కాదు, పక్కన ఫ్రెండ్ ఉంటే చాలా మంది నన్ను చూస్తుంటారు రా, కాకపోతే ఎందుకో ఫోటో దిగడానికి భయపడుతుంటారా, ఇండైరెక్ట్గా చెప్పొచ్చు నా అలా ఐడియాలు ఇచ్చేవారు మీకు లేరు ఊరికే అన్న ఇచ్చారులేండి ఒక ఐడియా అన్నట్టు పెట్టారు మీరు. లేదు లేదు అలా ఏం లేదు, సెల్ఫ్ డబ్బా ఇష్టం ఉండదండి మనకి, బట్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. నిజం చెప్పాలంటే ఇన్ని సీరియల్స్ చేశారు అన్నిట్లో కూడా. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ హీరో క్యారెక్టర్స్కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో, సాఫ్ట్ చిక్నా అది అంటుంటారు కదా, అలాగే నెగిటివ్ రోల్స్ చేసే వాళ్ళకు కూడా చాలామంది ఫ్యాన్స్ చాలా లైక్ మూవీస్లో కూడా మనం చూసుకుంటే హీరోగా కన్నా కూడా మన జగపతి బాబు గారు ఎంత బాగా ప్రజెంటేషన్, ఇప్పుడు అసలు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా ఆయనకి ఇంకా అసలు ఏ హీరోస్ ఇంకా బాలీవుడ్ హాలీవుడ్ ఎవరు ఇక్కడ పనికిరారు అన్నట్లున్నారు. సో ఆ రేంజ్లో ఉంటుంది. మరి మీకు కూడా అంత క్రేజ్ ఉంది, మీకు ప్యాషన్ ఉంది, ఆడియన్స్ కావాలి, ఫాలోయింగ్ కావాలి ఉంది, అలాంటప్పుడు మీరు ఎందుకు కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్గా మూవీస్ వైపే వెళ్ళిపోకుండా ఇంకా సీరియల్స్ కూడా చేస్తున్నారు? ఫుల్ ఫ్లెజ్ మూవీస్ అంటే కొంచెం భయం వేస్తుందండి, అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ తీసుకుంటారో లేదో అని, తీసుకుంటారో లేదో అని కాదు, ఇక్కడున్న కాంపిటీషన్ అనొచ్చు, ఐ కాన్స్ ఇన్ఫ్లుయెన్స్ రాజకీయాలు అనలేను. మేము అడగలేదే, మీరు అన్నారంటే మేబీ అదే అయ్యి ఉంటుంది అమ్మాయారు. అలా కాదు కానీ చూస్తానండి, ప్యారలల్గా రెండు చేయాలని ఉంది, బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా చేయాలని ఉంది. సినిమా ఏం లే అండి, ఎవరైనా మన ఇంటర్వ్యూ వల్ల మీ దయ వల్ల ఏదైనా ఒక డైరెక్టర్ చూసి ఒక్క సినిమా రెండు సీన్లు ఇవ్వండి చాలు, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఒక్క సినిమా రెండు సీన్లు కానీ ఆల్రెడీ చేశారు కదా మీరు. చేశానండి, పెద్ద మూవీస్ చేశానండి, పెద్ద మూవీస్ చేశాను, ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి బయటకు వచ్చేవి, కానీ ఒక ఐ కెన్ సే ఐ మీన్ స్టిల్ స్ట్రగులర్ అండి, స్ట్రగ్లింగ్లోనే ఉన్నాను, బట్ డెఫినెట్లీ అవుద్ది. ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మీతోనే ఇస్తా, వేరేగా ఇస్తా. సో అలాగే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఆర్జీవి గారి మూవీలో కూడా యాక్ట్ చేయాల్సింది, కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఆ మూవీలో, అండ్ సడన్గా క్యారెక్టర్ తీసేశారా లేదంటే అసలు ఎంట్రీ అవ్వలేదా మీది? యాక్చువల్గా అది అంటే నాకు కాల్ వచ్చింది మేడం, కాల్ వస్తే వెళ్ళాను. నేనేమనుకున్నానంటే క్యారెక్టర్ ఇస్తారు కదా అనుకున్నాను, జనరలీ వెళ్ళాను ఆఫీస్కి, సార్ డేట్స్ ఏంటమ్మా మీది అది ఇది అన్నారు. సార్ డేట్స్ అయితే ఓకే ఫ్రీగా ఉన్నాను, అయినా మేనేజ్ చేసుకొని చేస్తాను సార్ అన్నాను. అయితే కట్ చేస్తే నేను ఒక 3-4 రోజుల తర్వాత నేను ఆర్జీవీ కానీ ఎక్కువ ఫాలో అవుతాను, ట్వీట్స్ కానీ ఆయన యూట్యూబ్ ఆయన డ్యాన్స్లు కానీ, ఆయన ట్వీట్లో నేను ఉన్నాను, నా ఫోటో ఉంది. అంటే నా ఫోటో ఆయన ట్వీట్లో ఉండడం ఏంటి అంటే, నేను యాక్చువల్గా ఆయన ఏంటంటే ఎంతసేపు సిమిలర్ ఫేసెస్ని పడతాడు. రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు కానీ అని మంచి మంచి కే పాల్ గారు కానీ పట్టాడు కాబట్టి అలా లేదు క్యారెక్టర్ని అలా మౌల్డ్ చేస్తాడు. సో నేను ఆయన స్క్రిప్ట్లో నా ఫేస్ ఆయన స్క్రిప్ట్కి ఉంది. అమ్మ నేను అంత లక్కీయా ఏంటి అని చూస్తే ఎర్రం నాయుడు టీడీపీ లీడర్ ఎర్రం నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు క్యారెక్టర్ నన్ను అడిగారు సిమిలర్, అంటే నేను ఫోటో చూస్తే ఆయనలానే ఉన్నాను, అచ్చం ఆయనలే ఉన్నా, తొందరలో మీ ముందు రాబోతున్న రామ్మోహన్ నాయుడు సమ్ ఒక లైన్ నా ఫోటోతో చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. సో డేట్ చెప్పారు, కాస్ట్యూమ్ అన్నీ అయిపోయాయి. అంటే అప్పుడు జరిగిన టీడీపీ రాజకీయాల వల్ల ఆ ట్రాక్ వద్దులేండి, ఇంకా ఎక్కువ బర్న్ అయిపోతుంది సినిమాకి, ఇంకా ఫైర్ ఆడియన్స్లో ఫైర్ మళ్ళా రాజకీయాలకు డిస్టర్బ్ అవుతుందని చెప్పి పక్కన పెట్టారు. బట్ సీరియస్లీ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ చేయాలని. అంటే సార్ మన రామ్మోహన్ నాయుడు గారు అన్నారు కాబట్టి ఆయనని కలవాలని, మళ్ళీ ఆయన గురించి హోంవర్క్ చేసుకొని ఆయన ఎలా స్పీచెస్ ఇస్తున్నాడు, అంటే ఆయన స్పీచెస్ ఎలా ఉంటాయంటే ప్రతి స్పీచ్లో నవ్వు ఉంటుందండి, చెప్పానుగా మన నవ్వులో ఒకటి అలా నవ్వులోనే ఉంటుంది, బాగుంటుంది. సో అలా మిస్ అయిపోయింది. ఏమో చెప్పలేము, ఫ్యూచర్లో చేయొచ్చేమో చేయొచ్చేమో, హోప్ ఫర్ ద బెస్ట్.